ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానిని వైసీపీ నేతలు మరికొంతమంది ఐపీఎస్ అధికారులు వేధించిన వ్యవహారం ఇప్పుడు ఈ ముగ్గురు ఐపీఎస్లతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా వ్యవహరించిన కీలక వ్యక్తి మెడకు చుట్టుకుపోతా ఉంది. జత్వాని విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో నిన్న దాదాపుగా 4.5 గంటల పాటు ఆమెకు జరిగిన అన్యాయం మొత్తం వివరించారు, లిఖిత పూర్వకంగా ఇచ్చారు, ఆమె వాయిస్ మొత్తం వీడియో తీసి రికార్డ్ చేశారు. 2018లో ఆమె బాంబేలో వాళ్ళ ఫ్యామిలీ చిన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ ఒకటి తీసుకున్నారు. ఇక 2024 ఫిబ్రవరిలో ఆమె మీద ఫోర్జరీ కేసు నమోదు చేశారు. ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతను 2014లోనే నన్ను వివాహం చేసుకొని వెంటబడితే ఆమె తిరస్కరించింది. దాంతో అప్పటి నుంచి అతను పగబట్టాడని తెలుస్తా ఉంది. ఆ తర్వాత 2015 తర్వాత వివాహం చేసుకున్నా కూడా 14 నెలలకి అది పెటాకులైంది. ఆ వివాహం జరిగే సమయానికి ఆ విద్యాసాగర్ అనే వ్యక్తి మీద 17 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంత మహాత్ముడు. ఇక ఏదైతే ప్రముఖ పారిశ్రామికవేత్త ఉన్నాడో జిందాల్, ఆ జిందాల్ మీద రేప్ కేసు పెట్టింది బాంబేలోని ఒక పోలీస్ స్టేషన్లో. ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త, వాడు అన్ని రాష్ట్రాల్లో పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి బాగా దోస్త్, ఎందుకంటే అరాచకవాదులంతా లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒకసారి చేరారు కాబట్టి. బాంబేలో కేసు పెడితే బాంబేలో వదిలించుకోకుండా సజ్జల రామకృష్ణారెడ్డితో 300 కోట్లకి బేరం కుదుర్చున్నానంట. ఈ కేసు నుంచి నన్ను ఎలాగైనా బయటపడేస్తే నీకు 300 కోట్లు బంపర్ ఆఫర్ అని చెప్పడంతో వెంటనే 3 ఐపీఎస్ అధికారులను రంగంలోదించాడు. ఇంకా విచిత్రమైన వ్యవహారం ఏంటంటే, కేసు ఇబ్రహీంపట్నం ఇక్కడ నమోదు చేయకముందే బాంబే వెళ్ళి ఈ పోలీసు అధికారులు రెక్కీ నిర్వహించారంట. సహజంగా సుపారీ తీసుకొని మర్డర్లు చేసేవాళ్ళు, నక్సలైట్లు, తర్వాత ఈ అంతర్జాతీయ ఉగ్రవాదులు వీళ్ళు ఆ రెక్కీలు వేస్తూ ఉంటారు. కానీ ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు తీసుకున్న ట్రైనింగ్లో ఈ రెక్కీలు వేయడం ఎలాగో కూడా నేర్పించి ఉంటారు కాబట్టి ఐపీఎస్ అధికారులు వీళ్ళకి కూడా ఒక్కొక్కరికి 30 కోట్లు ముట్టినట్టు తెలుస్తూ ఉంది. లేదంటే ఇంత చాకచక్యంగా పనిచేయరు. ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితేనో, ఒక బాలిక మీద అత్యాచారం జరిగితేనో ఇంత సీరియస్గా తీసుకొని చేయరు. ప్రత్యేక విమానంలో బాంబే వెళ్ళి అక్కడ రెక్కీ నిర్వహించి ఒక లాయర్తో ముందే మాట్లాడి ఏమని ఎలా ఇరికించడం ఎలా అని ఒక లాయర్తో మాట్లాడితే ఆ లాయర్ ఇచ్చిన సలహా మేరకు ఫోర్జరీ పత్రాలను తయారు చేసి ఏమే ఏదైతే మాకు అమ్మడానికి చూపించిన ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ నకిలీది, డాక్యుమెంట్స్ ఇచ్చింది, 5 లక్షలు అడ్వాన్స్ తీసుకుంది, మమ్మల్ని మోసం చేసిందని విద్యాసాగర్తో కేసు బుక్ చేయించడం, వెంటనే పోయి బాంబే పోయి ఆ పత్రాలు అక్కడ బాంబే పోలీసులు చూపించడం, ఆమె నేర్చుకొని రావడం, విజయవాడ ఎన్టీపీసీ గెస్ట్ హౌస్లో పెట్టడం. సహజంగా 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే వాటికైతేనే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి జడ్జి ముందు ప్రవేశపెడితే జడ్జి గారు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సబ్ జైలుకు తరలిస్తారు. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే చిన్న కేసు ఇది, చీటింగ్ కేసు కాబట్టి 41A నోటీసులు ఇచ్చి వివరణ కోరవచ్చు. కానీ వీటీపీసీ గెస్ట్ హౌస్లో అన్ని రోజులు ఎలా పెడతారు? ఆ గెస్ట్ హౌస్లో పెట్టిన అన్ని రోజులు ఈ కుక్కల నాగేశ్వరరావు బట్టలన్నీ ఊడదీసి ఆమెని వేధించడం, ఇంకా అర్ధరాత్రి పోలీసు అధికారులు 3 గంటలకు వెళ్ళి ఆమెను విచారించడం, ఈ విధంగా విచారించి చివరికి అన్ని ఖాళీ పత్రాల మీద సంతకాలు చేపించుకుని బాంబేలో కేసు విచారణకి హాజరు కాకుండా కనీసం బెయిల్ తీసుకునే అవకాశం కూడా లేకుండా చేసి ఫోన్లు ల్యాప్టాప్లు అన్నీ స్వాధీనం చేసుకొని ఆ వృద్ధులైన తల్లిదండ్రులను కూడా వేధించి విజయవాడ సబ్ జైల్లో 42 రోజులు పెట్టి అంత పనంతా పూర్తయినాక బాంబేలో కేసు అటు ఉపసంహరించుకోగానే ఏమైనా విడుదల చేశారు. ఇన్ని అరాచకాలు జరిగాయి ఆమె అంతా క్లియర్గా చెప్పింది. 3 ఐపీఎస్ అధికారులతో పాటు మరో 2 సీనియర్ పోలీసు అధికారులు కూడా నేను చూస్తే గుర్తుపడతాను, ఆ పేరు లేదు నేను చెప్పలేను అంటుంది. ఇక సీఐలు ఎస్ఐలు అయితే డజన్ల కొద్దీ ఉన్నారు. అయితే మా పై అధికారులు చెప్పారు కాబట్టి ఆ కేసు మాకు తెలియదు, దీంట్లో ఫ్రాడ్ ఉందని మా అధికారులు ఆదేశించారు, మేము చేశామంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్గా తీసుకుంటున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, వైసీపీ కాలంలో నిఘా అధికారిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి, విజయవాడ కమిషనర్గా పనిచేసిన ఒక మహాత్ముని, ఇంకా ఎప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు చేసి అసలు అంత మహాత్ములు లేనని బిల్డప్ ఇచ్చే మరొకరిని అరెస్ట్ చేయబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో జపాన్ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటున్నాయో దాని మీద మరో వీడియోలు చేస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.